పనిగట్టుకొని కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్లు ప్రభుత్వంపై గత కొద్ది రోజులుగా చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరోసారి ఎందుకు కావాలి అనే అంశాన్ని క్షేత్రస్థాయిలో ప్రచారం చేయవలసిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలంటే సమావేశానికి సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు పుష్పలతా రెడ్డి, మండల వైసీపీ అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, సచివాలయం కన్వీనర్లు, గృహసారథుల మండల ఇన్ఛార్జి నెల్లూరు శివప్రసాద్, ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ సభ్యులు బందల వెంకట సుబ్బయ్య, వైసీపీ నాయకులతో కలిసి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్తుకూరుకు వచ్చిన మంత్రికి స్థానిక వైసీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నువ్వే మా నమ్మకం జగన్ కిట్లను మంత్రి కాకాని గృహసారథులకు అందజేశారు. అనంతరం గోవర్ధన్ రెడ్డి సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పొలిరెడ్డి చిన్నపరెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మునుకూరు రవికుమార్ రెడ్డి, కాకుటూరు లక్ష్మణ్ రెడ్డి, ఈదూరు రామ్మోహన్ రెడ్డి, పలువురు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వైసీపీ నాయకులు, సచివాలయం కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని సంవత్సరాలు పరిపాలనకు సంబంధించి ఆలోచన చేశాం, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయనేటువంటిది సమీక్షించుకున్నాం, పరిశీలించుకున్నాం. ఈరోజు జగనన్నే మా భవిష్యత్తు అనేటువంటి కార్యక్రమం పేరిట మా నమ్మకం నువ్వే జగన్ అనేటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా వాలంటీర్లు, గృహసారథులతో కలిసి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తల తోడ్పాటుతో విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే రేపు మనం ఓటు వేసేటువంటి సమయం ఆసన్నమైంది. ఆసన్నమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి అనేటువంటిది ప్రధానంగా ఈరోజు మనం ఆలోచన చేయాలి. చాలా మందికి అనుమానాలు రావచ్చు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించాడు, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, మరలా ప్రజల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే, నిద్ర లేస్తే ప్రతి పత్రిక తిప్పి చూస్తే దాదాపుగా కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు అయితే జరగనటువంటివి జరిగినట్టుగా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయనట్టుగా, ఈ 5 సంవత్సరాల్లో ఎవరికి ఏమీ లబ్ధి చేకూరనట్టుగా రకరకాలైనటువంటి వ్యతిరేకమైనటువంటి వార్తలను ప్రచారం చేయడానికి పనిగట్టుకుని మరీ ఈరోజు తీసుకువెళ్లేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో క్షేత్ర స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు కావాలనేటువంటిది విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అభిప్రాయపడుతున్నాను. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమ వివరాలన్నీ కూడా ఈరోజు బహుశా మీకు అర్థమై ఉంటుంది. అయినా సరే స్థూలంగా ఒకసారి మీరు దాన్ని ఒకసారి ఆకలింపు చేసుకుంటే, ఇది ప్రతి ఒక్కరం భాగస్వాములై మనం అందరం కూడా పాల్గొనాల్సినటువంటి కార్యక్రమం. నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు ఎంత మేర వెసలుబాటు ఉన్నా సరే ఆ కార్యక్రమాల్లో నేను కూడా మీతో పాటు పాల్గొనడం, వీలైతే నేను కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళతో కలిసి మన నాయకులతో కలిసి బస చేయడానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి ఆలోచిస్తున్నాను. అందుకని అందులో భాగంగా ఈరోజు ఒకసారి చూస్తే ఈ కార్యక్రమంలో 4 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. మండలానికి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి నాయకులు అందరితో కలిసి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం, ఎంపిక చేసుకున్నటువంటి గ్రామానికి మండల స్థాయిలో ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి వెళ్లడం, వెళ్లిన తర్వాత ముందుగా ఆ గ్రామంలో విజిట్ చేసిన వెంటనే ఆ తర్వాత గ్రామంలో అందరినీ కలిసి మాట్లాడి నేరుగా అధికారులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అందరూ ఉంటారు. మొదట్లో అధికారులు ఉంటారు, సచివాలయ సిబ్బంది ఉంటారు, వాలంటీర్లు ఉంటారు, గృహసారథులు ఉంటారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఉంటారు, మండలం నుంచి వచ్చినటువంటి నాయకులు ఉంటారు. అందరూ కలిసి సచివాలయానికి వెళ్లి ఈ ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆ సచివాలయ పరిధిలో ఏ కార్యక్రమం కింద ఎంత అందించామనేటువంటిది ప్రజలకు తెలియచెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. దానితో పాటు నేను చెప్పాను, మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రతి సచివాలయ పరిధిలో ఎంత మేర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామో దానికి తోడుగా ఎంత అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం చేయగలిగామనేటువంటిది కూడా ఆ శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించాలని చెప్పాం. ఆ ఆవిష్కరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత వచ్చిన వాళ్ళతో మాట్లాడిన తర్వాత రెండవ కార్యక్రమం ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలి. ఈ రోజు రేపు మీరు ఎగరవేసేటువంటి ఆ జెండా 2024 ఎన్నికల్లో జేఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాష్ట్ర వ్యాప్తంగా ఎగిరి మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి నాంది కావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతి గ్రామంలో ఎంపిక చేసినటువంటి మంచి సెంటర్లో ఆ జెండాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండాను ఎగరేయడం,
ఆ కార్యక్రమంలో గృహసారథులు స్థానికంగా ఉండేటువంటి నాయకులు మండల స్థాయి నాయకులు పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పాల్గొంటారు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జెండా ఇస్తారు ఆ జెండా లేదో మామూలుగా సాధారణంగా మనం జెండా అంటే అక్కడ ఏదో నాయకులు వచ్చినప్పుడు ఊపేసి వెళ్ళిపోతాం అటువంటిది కాకుండా ఏ వ్యక్తి అయితే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుణ్ణి జగన్ మోహన్ రెడ్డి గారి సైనికుణ్ణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవాలని కోరుకునేటువంటి వాడిని నేను ఆలోచన చేస్తాడో ఆ వ్యక్తులు ఆ జెండాలను తీసుకెళ్లి మీ ఇళ్ల మీద కట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది అంటే జగన్ మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల అంకిత భావంతో చేసేదో కృతజ్ఞత భావంతో పనిచేస్తున్నారన్నదానికి నిదర్శనం కాబట్టి తప్పనిసరిగా ప్రతి వ్యక్తి ఏదైతే కనీసం 100 మందికి తగ్గకుండా ఆ రోజు ఉన్నటువంటి జెండాలు పంపిణీ చేసినటువంటి వాళ్ళ జెండాలు ఎక్కడికంటే అక్కడ విడిచిపెట్టకుండా నేరుగా తీసుకెళ్లి ఇళ్ల దగ్గర కనపడేటువంటి స్థలాల్లో దాన్ని కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇతర ప్రచార సామాగ్రి క్యాప్స్ కానీ అన్ని కూడా ఆ రోజు అందజేస్తారు మూడో మండల స్థాయిలో ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి వెళ్ళడం వెళ్ళిన తర్వాత ముందుగా ఆ గ్రామంలో విజిట్ చేసిన వెంటనే ఆ తర్వాత గ్రామంలో అందరినీ కలిసి మాట్లాడి నేరుగా అధికారులు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది అందరూ ఉంటారు మొదట్లో అధికారులు ఉంటారు సచివాలయ సిబ్బంది ఉంటారు వాలంటీర్లు ఉంటారు గృహసారథులు ఉంటారు స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఉంటారు మండలం నుంచి వచ్చినటువంటి నాయకులు ఉంటారు అందరూ కలిసి సచివాలయానికి వెళ్ళి ఈ ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆ సచివాలయ పరిధిలో ఏ కార్యక్రమం కింద ఎంత అందించామనేటువంటిది ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు దానితో పాటు నేను చెప్పాను మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రతి సచివాలయ పరిధిలో ఎంత మేర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామో దానికి తోడుగా ఎంత అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం చేయగలిగామనేటువంటిది కూడా ఆ శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించాలని చెప్పాం ఆ ఆవిష్కరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత వచ్చిన వాళ్ళతో మాట్లాడిన తర్వాత రెండవ కార్యక్రమం ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలి ఈ రోజు రేపు మీరు ఎగరవేసేటువంటి ఆ జెండా 2024 ఎన్నికల్లో జైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాష్ట్రవ్యాప్తంగా ఎగిరి మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి నాంది కావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతి గ్రామంలో ఎంపిక చేసినటువంటి మంచి సెంటర్లో ఆ జెండాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండాను ఎగరేయడం ఆ కార్యక్రమంలో గృహసారథులు స్థానికంగా ఉండేటువంటి నాయకులు మండల స్థాయి నాయకులు పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పాల్గొంటారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జెండాలు ఇస్తారు ఆ జెండా లేదో మామూలుగా సాధారణంగా మనం జెండా అంటే అక్కడ ఏదో నాయకులు వచ్చినప్పుడు ఊపేసి వెళ్ళిపోతాం అటువంటిది కాకుండా ఏ వ్యక్తి అయితే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుణ్ణి జగన్మోహన్ రెడ్డి గారి సైనికుణ్ణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవాలని కోరుకునేటువంటి వాడిని నేను ఆలోచన చేస్తాడో ఆ వ్యక్తులు ఆ జెండాలను తీసుకెళ్లి మీ ఇళ్ల మీద కట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల అంకిత భావంతో చేసేదో కృతజ్ఞత భావంతో పనిచేస్తున్నారన్నదానికి నిదర్శనం కాబట్టి తప్పనిసరిగా ప్రతి వ్యక్తి ఏదైతే కనీసం 100 మందికి తగ్గకుండా ఆ రోజు ఉన్నటువంటి జెండాలు పంపిణీ చేసినటువంటి వాళ్ళ జెండాలు ఎక్కడికంటే అక్కడ విడిచిపెట్టకుండా నేరుగా తీసుకెళ్లి ఇళ్ల దగ్గర కనపడేటువంటి స్థలాల్లో దాన్ని కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇతర ప్రచార సామాగ్రి క్యాప్స్ కానీ అన్ని కూడా ఆ రోజు అందజేస్తారు మూడో కార్యక్రమం ఈ రెండో కార్యక్రమానికి సంబంధించి ఇది పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు పాల్గొంటారు మూడో కార్యక్రమం దగ్గరికి వచ్చేటప్పటికి ముఖ్యమైనటువంటి వ్యక్తులు మనకు సంబంధించి మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నష్టపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మనల్ని వదిలి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ అనారోగ్యం పాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి దగ్గరికి కూడా ఈ నాయకులు అందరూ కలిసి వెళ్ళి ఒకసారి పరామర్శించడం వీలైతే వాళ్ళతోటే కలిసి భోంచేయడం ఆ రాత్రికి అక్కడే బస చేయడం తర్వాత ఉదయం మరలా ఈరోజు ఏదైతే కార్యక్రమం ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి స్థానికంగా ఉండేటువంటి వాలంటీర్లు స్థానిక నాయకులు అందరితో కలిసి గృహసారథులు ఉంటారు ప్రతి దానిలో కార్యక్రమంలో గృహసారథులు ఉంటారు గుర్తుంచుకోండి ఎక్కడికి వెళ్ళినా గృహసారథి అనేటువంటి వాడు బాధ్యతతోనే ఆ భుజస్కంధాల మీదనే వాడు నిర్వహించేటువంటి కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళ యొక్క ఆలోచన మేరకే జరుగుతుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ప్రతి దాంట్లో గృహసారథి అనేటువంటి వాడు ఉంటాడు జగనన్న సచివాలయాల కన్వీనర్లు ఉంటాడు మండల సచివాలయ కన్వీనర్లు ఉంటారు మండలానికి సంబంధించినటువంటి మండల బాడీ అంతా ఉంటుంది సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు పాల్గొంటారు మూడో కార్యక్రమం దగ్గరికి వచ్చేటప్పటికి ముఖ్యమైనటువంటి వ్యక్తులు మనకు సంబంధించి మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నష్టపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మనల్ని వదిలి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ అనారోగ్యం పాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు
కాబట్టి వాళ్ళందరి దగ్గరికి కూడా ఈ నాయకులందరూ కలిసి వెళ్లి ఒకసారి పరామర్శించడం వీలైతే వాళ్ళతోటే కలిసి భోంచేయడం ఆ రాత్రికి అక్కడే బస చేయడం తర్వాత ఉదయం మరలా ఈ రోజు ఏదైతే కార్యక్రమం ఉందో జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి స్థానికంగా ఉండేటువంటి వాలంటీర్లు స్థానిక నాయకులు అందరితో కలిసి గృహ సారథులు ఉంటారు ప్రతి దానిలో కార్యక్రమంలో గృహ సారథులు ఉంటారు గుర్తుంచుకోండి ఎక్కడికి వెళ్ళినా గృహ సారథి అనేటువంటి వాడు బాధ్యత్వనే ఆ భుజ స్కందాల మీదనే వాళ్ళు నిర్వహించేటువంటి కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళ యొక్క ఆలోచన మేరకే జరుగుతుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ప్రతి దాంట్లో గృహ సారథి అనేటువంటి వాడు ఉంటాడు జగనన్న సచివాలయాల కన్వీనర్లు ఉంటాడు మండల సచివాలయ కన్వీనర్లు ఉంటారు మండలానికి సంబంధించినటువంటి మండల బాడీ అంతా ఉంటుంది మండల కన్వీనర్ గారు అందరూ ఉంటారు వాళ్ళతో పాటు గృహ సారథులతో పాటు కన్వీనర్లు కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అవసరం అవుతుందనేటువంటి పాంప్లెట్ని ఇవ్వడం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వివరాలన్నీ ప్రకారం ఆ బుక్లో ఉన్నటువంటి వివరాలు సేకరించడం దాని ప్రకారం వాళ్ళ